శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ ఒకటి మంగళవారం దినఫలాన్ని పరిశీలించినట్లయితే అష్టమి తిథి రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది మంగళవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే పని మీద బయటికి వెళితే ఆ పనిలో ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద వెళ్ళాలి ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని పని మీద వెళ్ళాలి ఇలా చేస్తే లంబయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో ఇంట్లో ఉన్నాడు కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి దూరంగా ఉండే ప్రయత్నం పన్నెండు రాసుల వాళ్ళు చేయాలి అలాగే భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కూడా దూరంగా ఉండాలి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి డాక్యుమెంటేషన్స్ ఏవి కూడా కుజుడి బలం లేదు కాబట్టి ఈరోజు చేసుకోకూడదు సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు శనితో కలిసి మకరంలో ఉన్నాడు చంద్రుడు శనితో కలిసి శనింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి మానసిక అశాంతి మానసిక చంచలతో ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి మనోధైర్యంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆవు కట్టిపండు తినిపించాలి లేదా సోమ్ సోమాయ నమ అని మనస్సులో అనుకోవాలి అప్పుడు చంద్రుడి బలం తక్కువ ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం పన్నెండు రాసుల వాళ్ళు చేయండి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శ్రవణా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు గ్రహ శాంతులు చేయించుకోవటానికి హోమాలు చేయించుకోవటానికి శ్రవణా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే వైద్యులను కలుసుకొని సలహాలు సూచనలు స్వీకరించడానికి అనుకూలం యాత్రలు చేయటానికి అనుకూలం వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం బాగా పనిచేస్తుంది అనారోగ్యం పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు దానాలు ఇచ్చుకుంటే అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు అలాగే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే గోష్టాష్టమి లేదా గోపాష్టమి ఈ సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలంటే ధనలాభం కలగాలంటే వృత్తిలో రాణించాలంటే ఓం సురభ్యై నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఓం సురభ్యై నమ ఈ చదువుకుని వెళితే అదృష్టం కలిసి వచ్చి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి గోష్టాష్టమి గోపాష్టమి ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా శుభయోగం కలుగుతుందో ఈనాటి కార్తీక విధులు అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా గోష్టాష్టమి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళాలి ఈరోజు గోశాలకు వెళ్ళినా లేదా ఎక్కడైనా గోవులు ఉంటే గోవుల దగ్గరకు వెళ్ళినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి గోవుకి అరటి పండు కానీ ఏదైనా గ్రాసము కానీ లేదా ఆకుకూరలు కానీ ఆహారంగా తినిపించాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీ ఇంట్లో చిన్నపిల్లలకి గోవు తోకతో దిష్టి తీయాలి గోవు తోకతో మూడుసార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు ఇంట్లో చిన్నపిల్లలకు దిష్టి తీసినట్లయితే అన్ని దృష్టి దోషాలను తొలగింపజేసుకోవచ్చు పిల్లలకున్న నిద్రా సంబంధమైన సమస్యలు అధిగమించవచ్చు అలాగే గోష్టాష్టమి లేదా గోపాష్టమి సందర్భంగా కపిల గోవు పాలతో శివాభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే గోవు దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు గోమాత దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి గోవు దగ్గరకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో గోమాత చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా కూడా గోష్టాష్టమి సందర్భంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో సాయంకాలం దీపాలు వెలిగించటం సుబ్రహ్మణ్య ఆలయంలో దీపదానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలు చేయటానికి అనుకూలం అలాగే గ్యాస్ స్టవ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటివి కొనుగోలు చేయడానికి అనుకూలం గ్యాస్ స్టవ్ మిక్సీ గ్రైండర్ ఉపయోగించుకోవటానికి చాలా మంచిది అగ్నికి సంబంధించిన కార్యక్రమాలు చేయటానికి కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది అలాగే అప్పులు తీరిస్తే చాలా మంచిది మంగళవారం కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి కుజహోర చాలా అనుకూలం అలాగే సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించటానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది అలాగే వైద్యులు సర్జరీలు చేయటానికి ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సర్జరీలు చేయించుకోవటానికి కుజహోర విశేషంగా సహకరిస్తుంది అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి కాబట్టి ఈరోజు యథాశక్తి దానం ఇవ్వాలి అంటే మీరు ఏది దానం ఇవ్వగలిగితే దాన్ని ఇవ్వచ్చు కాబట్టి అష్టమి ఉంది కాబట్టి యథాశక్తి దానం ఇవ్వండి అలాగే అష్టమి ఉంది కాబట్టి ఆహారంలో ఉసిరికాయను స్వీకరించరాదు ఉల్లిపాయ కూడా ఆహారంలో స్వీకరించరాదు అలాగే కార్తీక మాసంలో వచ్చే మంగళవారం కాబట్టి ఈరోజు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర నువ్వు నూనెతో దీపం పెట్టాలి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి సాయంకాలం పూట కాలంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం సాయంకాలం సుబ్రహ్మణ్య అష్టకం చదవటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాతులై ధనపరమైన సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే గోష్టాష్టమి లేదా గోపాష్టమి సందర్భంగా ఈరోజు గోవు బొమ్మను ఎవరికైనా దానమిస్తే చాలా మంచిది గోవు బొమ్మ దానం ఇవ్వటం వీలు కాని పక్షంలో కనీసం గోమాత చిత్రపటాన్ని దానమిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే నానబెట్టిన కందులు బెల్లము గోమాతకు ఆహారంగా తినిపించటం ద్వారా కార్తీక మంగళవారం సందర్భంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు జాతకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సంతాన సమస్యలు అధిగమించటానికి సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న రూపు ఒక గంట ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా దానం ఇవ్వటం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో మీరు ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర కార్తీక దామోదర కార్తీక దామోదర అనుకుంటూ ఉండండి దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే కాబట్టి ప్రతిరోజు కూడా ఆ రోజును బట్టి కొన్ని విధులు పాటిస్తే అదృష్టం వెంటనే మీ ఇంటి తలుపు తడుతుంది కాబట్టి దినఫలంలో కార్తీక మాసం సందర్భంగా నేటి కార్తీక విధులు అనే శీర్షికన చెప్పబడినటువంటి అంశాలలో వీలైన అంశాలు పాటించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే నేటి కార్తీక విధుల్లో ఆ రోజును బట్టి ఆహార నియమం పాటించటం లేదా ఆ రోజును బట్టి దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి